క్వశ్చన్ పేపర్ మీరు చెప్పారు కదా జనరల్ గా స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు సార్ వెళ్ళగానే అసలు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వాళ్ళు మొదటగా చేయాల్సిన పని ఏంటి జనరల్ గా టెన్షన్ పడుతూ ఉంటారు భయపడతా ఉంటారు ఇవన్నీ ఉంటా ఉంటాయి సే ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా ఎగ్జామ్కి వెళ్తున్నారు ఇంతకు ముందు ఫస్ట్ సెవెంత్ క్లాస్ లో కొంచెం వాళ్ళకి అలవాటు ఉండేది సెవెన్ తీసే సార్ సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లాంటి యాన్యువల్ ఎగ్జామ్కి వెళ్తున్నారు సో పేపర్ ఇవ్వగానే పిల్లలు మేజర్గా చేయాల్సిన పని ఇంతకు ఇంతకుముందు మీరు అన్నారు ఫస్ట్ ఒకసారి అన్నీ చదువుకొని వచ్చిందాన్ని ముందు రాయాలి అసలు ఇయ్యగానే ఏం చేయాలి యా గా ఇది ఎగ్జామినేషన్ మేనేజ్మెంట్ అంటారండి ఇది ఖచ్చితంగా తెలియాలి పిల్లలందరికీ క్లాస్ రూమ్కి వెళ్ళగానే ముందు ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్కి ఒక హాఫ్ అవర్ ముందుగానే వెళ్ళాలి టెన్షన్ టెన్షన్గా చాలామంది ఈ బిజీ రోడ్స్లో ఈ ట్రాఫిక్లో నిక్ ఆఫ్ ద మూమెంట్ వరకును ఈ వెళ్లకు నైన్ థర్టీకి ఎగ్జామ్ అంటే నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ సెవెన్ నైన్ ట్వంటీ నైన్ వరకు కూడా హాల్ వరకు వెళ్లకున్నా టెన్షన్ టెన్షన్గా వచ్చి అక్కడ వాళ్ళు ఆపి ఈ మన హాల్ టికెట్ని వెరిఫై చేసి వీళ్ళకి టెన్షన్ బిల్డప్ అవుతుంది ఎప్పుడైతే టెన్షన్ బిల్డప్ అవుతుందో వాడు బ్రెయిన్ ప్రాపర్గా సపోర్ట్ చేయదు సో కాబట్టి అటువంటిది లేకున్నా ఈ వాళ్ళు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నైన్ థర్టీ అంటే నైన్ ఓ క్లాక్కే హాల్లోకి వెళ్ళేటట్టుగా ఉండగలిగితే వెళ్ళి కూర్చుని రిలాక్స్గా కూర్చోవాలి జాగ్రత్తగా పరిసరాలన్నింటినీ అబ్జర్వ్ చేయాలి అందరినీ ఒకసారి హాల్ కూడా క్లా ఎగ్జామ్స్ హాల్ కూడా ఒకసారి చూసేసేయాలి ఎందుచేత అంటే సైకాలజీలో రెడ్ ఇంటిగ్రేషన్ అనేటు కాన్సెప్ట్ ఉంది అంటే ఏదైనా ఒక పిక్చర్ అక్కడ చూశాడు అనుకోండి అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తున్నాం ఒక క్వశ్చన్ రాలేదు మనం ఆలోచిస్తున్నాం ఆలోచిస్తూ పైకి చూసాం అలా అక్కడ ఏదో ఒక పిక్చర్ కనబడింది అప్పుడు మన మైండ్ అన్కాన్షియస్గా వెళ్ళుతుందంటే ఈ పిక్చర్ని ఎక్కడో నేను చూశాను ఇది ఎక్కడో దగ్గర ఉంది అనేటువంటి దానికి లింక్ అవుతుంది అక్కడ ఏమవుతుందంటే ఈ ఆలోచన మేఘాలు అలా వెళ్ళిపోతుంటాయి ఇది ఎక్కడ చూశాను అంటూ మనం దాని గురించి ఆలోచించడం సరే కాబట్టి అందుకు చేత ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి మొక్క మొత్తం అన్ని ఒకసారి చూసేస్తే మరో మనం ఎగ్జామ్ మధ్యలో చూసినా దాని మీద మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ఫస్ట్ అన్ని అబ్జర్వ్ చేసేసేయాలి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత రిలాక్స్గా కూర్చుని కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు రిలాక్స్గా కూర్చుని ఎగ్జామ్స్ స్టార్ట్ చేసుకోవాలి పేపర్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు ఓఎంఆర్ షీట్లో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అని మూడు అంశాలు ఉంటాయి పార్ట్ ఏలో మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేము ఫాదర్ నేము స్కూల్ నేము హాల్ టికెట్ నెంబరు సబ్జెక్టు దానికి సబ్జెక్ట్ కూడా విండి ఉంటాయి ఇవి ఏమీ మనం ఫిల్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తుంది జస్ట్ చూసి కరెక్ట్ ఉన్నాయా లేదో చేసుకోవాలంటే అందులో ఉన్ని ఫోర్ పార్ట్సే మనం నింపాలి ఏంటి అంటే ఒకటి మనకు ఆన్సర్ బుక్లెట్ ఒక త్రీ డిజిట్ నెంబర్ ఇస్తారు ఆ ఆన్సర్ బుక్ లెట్ నెంబర్ వెయ్యాలి ఓకే అలాగే రూమ్ నెంబర్ వెయ్యాలి ఏ రూమ్ రూమ్ నెంబర్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ రూమ్ నెంబర్ వెయ్యాలి అలాగే ఎన్ని ఎడిషనల్ షీట్స్ మనం ట్యాక్ చేస్తున్నాం ఆ నెంబర్ వెయ్యాలి అంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వెయ్యాలి అది లా అండ్ సిగ్నేచర్ మన సిగ్నేచర్ చేయాలి ఇవి ఈ నాలుగు పార్టీలో నింపాలి పార్ట్ బిలో ఓన్లీ మన ఎగైన్ ఇన్ని ఎడిషనల్ షీట్స్ ఫిల్ చేస్తున్నాం అది వేయాలి పార్ట్ సి అసలు టచ్ చేయకూడదు ఎందుకంటే మార్క్స్ వేస్తారు దాంట్లో మన పని కాదు అంటే మనం పిల్లవాడు పార్ట్ ఏ పార్ట్ బీనే చేయాలి అంతే అంటే ఇన్విజిలేటర్స్ సైన్ కూడా ఇన్విజిలేటర్స్ సైన్ పార్ట్ ఏలోనే ఉంటుంది ఓకే సో కాబట్టి అవి ఫ్రీగా నింపేసుకుంటాడు అయిపోతుంది తొందరపడి ఫాస్ట్ ఫాస్ట్గా మనకు తెలియని పని ఒక డౌట్ ఉంటే ఇన్విలేటర్ సహాయంతో ఇది ఏంటి అని అడిగి నింపాలి ఎందుకంటే అది ఓవర్ రైటింగ్ కానీ చేయడం కానీ అలాంటివి చేయకూడదు ఇంత స్కాన్ అవుతుంది కాబట్టి షీట్ కాబట్టి రాయాలి ఎగ్జామ్ అయిపోతుంది తర్వాత మనకి ఏం చేస్తారంటే చుట్టూ మనకి ఇచ్చిన దాన్ని మార్జిన్స్ గీసుకొని కొద్దిగా పెద్ద మార్జిన్స్ గీసుకోవాలి ఎందుకంటే మనకు చాలామంది ఏం చేస్తారంటే సన్నగా మార్జిన్ చేస్తారు ఆ క్వశ్చన్ నెంబరు కనీ కనబడినట్టు ఆ ఆన్సర్లో కలిసిపోతుంది అది ఏ క్వశ్చనో తెలియదు కాబట్టి క్వశ్చన్ నెంబర్ క్లియర్గా కనబడేటట్టు కొద్దిగా పెద్ద మార్జిన్ తీసుకొని వేసిన క్వశ్చన్ నెంబర్ కొద్దిగా పెద్దగా ఉండేట్టు చూడాలి ఓకే క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే తొందరపడి వచ్చిన క్వశ్చన్ని రాసేయడానికి ప్రయత్నం చేయకుండా మనం అసలు ఇన్స్ట్రక్షన్లో కూడా క్వశ్చన్ పేపర్లు ఇస్తాం రీడ్ ద టోటల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకు పదిహేను నిమిషాలు టైం ఇస్తాం మంచిగా అన్ని క్వశ్చన్లన్నీ చదవండి అని ఇస్తాం కాబట్టి అన్ని క్వశ్చన్లు చదవాలి ఫస్ట్ అన్ని క్వశ్చన్లు చదివి ఏ క్వశ్చన్ వస్తుందో ముందు మనం డిసైడ్ చేసుకుని ఆ క్వశ్చన్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఈ పద్దెనిమిది క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ పదిహేనో క్వశ్చన్ వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా ఇక్కడ పిల్లవాడు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే నేను ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నా కాబట్టి క్వశ్చన్ నెంబర్ వన్ వేసి ఫిఫ్టీన్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తాడు కొద్దిమంది అది చేయకూడదు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఫస్ట్ రాస్తున్నాడు కాబట్టి ఫిఫ్టీన్ నెంబరే వేయాలి ఆ క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేయాలి ఓకే బస్ ఆన్సర్ చేయాలి ఇంకా కావాలంటే కావాల్సిన యాంపిల్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి ఆ కా మ్యాథ్స్ అనుకోండి ఆ దాన్ని ఒక మనం ఎడిషనల్ షీట్స్ అడగచ్చు రఫ్ వర్క్ కోసం ఓకే ఎడిషనల్ సీట్ తీసుకొని దాని మీద రఫ్ వర్క్ అని హెడ్డింగ్ పెట్టి ఆ క్వశ్చన్ ఫస్ట్ సాల్వ్ చేయాలి ఆన్సర్ వచ్చేసింది పర్ఫెక్ట్గా ఓకే గుడ్ ఇప్పుడు మనం నీట్గా ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి రాసేది ఫస్ట్ త్రీ ఫోర్ పేజెస్ నీట్గా ఉంటే ఒక మంచి అభిమా అబ్బాయి బాగా రాస్తున్నాడు సో మనం అని ఇన్విజువల్ మన ఎవాలేటర్ అనుకుంటాడు కాబట్టి కాబట్టి అలా రాయాలి పిల్లవాడికి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏ క్వశ్చన్ అయితే మనం అన్ని క్వశ్చన్స్ వచ్చు కానీ ఏ క్వశ్చన్ బాగా వచ్చో డిసైడ్ చేసుకుని ఆ క్వశ్చన్ రాయాలి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ రాయాలి నెక్స్ట్ క్వశ్చన్ అలా రాసుకుంటూ పోతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది రాసేయడానికి వాక్యానికి వాక్యానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అది ఈక్వాలిటీస్ ఉన్నాయనుకోండి ఈ ఒక ఈక్వాలిటీ కింద ఇంకొక ఈక్వాలిటీ వచ్చినట్టు చూడాలి అలా చూస్తే చూడడానికి ముచ్చటగా అనిపిస్తుంది నీట్గా కనబడుతుంది హ్యాండ్ రైటింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ నెమ్మదిగా నెమ్మదిగా గుండ్రంగా రాయడానికి ప్రయత్నం చేయాలి విజిబుల్గా ఉండాలి అర్థమయ్యేటట్టు రాయాలి కొద్దిమంది చాలా చిన్నవి రాస్తారు కొద్దిమంది చాలా పెద్దవి రాసిస్తారు ఎక్కువ పేజీలు నింపితే అవి ఎక్కువ మార్కులు వేస్తారు అనేటువంటి ఒక దురాభిప్రాయం ఉంది అది తప్పు ఆ క్వశ్చన్ అలాగే ఎంత పెద్ద ఇప్పుడు జనరల్గా ఇప్పటికి కూడా కొద్దిమందికి అభిప్రాయం ఉంది అది సిక్స్ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి టెన్ లైన్స్ రాయాలనో లేకపోతే ఫిఫ్టీన్ లైన్స్ రాయాలనో అలాంటిది ఏమీ లేదు ఆ సిక్స్ మార్క్స్ క్వశ్చన్ అయినప్పటికీ టూ మార్క్ టూ లైన్స్ కూడా ఆన్సర్ అవ్వండొచ్చు అవును మేబీ కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ని ఎంత నీట్గా అనేది చూస్తాడే తప్ప అలాగే ఆన్సర్ అనుకోండి ఆన్సర్ వచ్చేటప్పుడు ఆన్సర్ కింద అండర్లైన్ చేయండి అదే సార్ ఇప్పుడు యాక్చువల్గా రైటింగ్ పాత్ర అనేది ఎంత ఉంటుంది ఒకటి అండ్ వీళ్ళు యూజ్ చేసేటటువంటి పెన్సిల్స్ కావచ్చు స్కెచ్ పెన్స్ అండ్ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ రెడ్ పెన్ ఇట్లాంటివి ఉంటాయి కదా సార్ వీటి పాత్ర ఎలా ఉంటుంది అయితే జనరల్గా వాళ్ళు బ్లాక్ ఆర్ బ్లూ పెన్ మాత్రమే వాడాలి ఓకే రెడ్ పెన్ అయితే పిల్లలు వాడకూడదు ఎందుకంటే రెడ్ పెన్ మనం జనరల్గా లో అసిస్టెంట్ ఎగ్జామినర్ కానీ లేకపోతే సి కానీ వాళ్ళు వాడతారు పేపర్ వాల్యుయేషన్ చేసినప్పుడు వాడతారు కాబట్టి ఇక్కడ రెడ్ పెన్ అసలు అయితే యూజ్ చేయకూడదు బ్లూ ఆర్ బ్లాక్ వాడాలి ఒకే ఇంక్ను వాడటం మంచిది అంటే ఇప్పుడు మనం ఒక రెండు పెన్నులు తీసుకెళ్ళాడు అనుకో రెండు కూడా బ్లాక్ కానీ రెండు కానీ బ్లూ కానీ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఇంక్ చేంజ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ తీసుకోవాలి ఓకేనా పెన్ చేంజ్ అయినప్పుడు ఈ ఈ హ్యాండ్ రైటింగ్ నాదే నేను నా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను పెన్ను మార్చానని సిగ్నేచర్ తీసుకోవాలి ఎందుకంటే దర్ ఇస్ అ ఛాన్స్ మాల్ ప్రాక్టీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాబట్టి ఒకే కలర్ పెన్ను తీసుకెళ్ళడం మంచిది ఓకే రెండవది కొంతమంది ఏం చేస్తారంటే స్కెచెస్ తీసుకెళ్తారు అలాగే ఇది మార్కర్స్ తీసుకెళ్తారు చాలా పవన్ జెల్ పెన్స్ తీసుకెళ్తారు ఇలా జెల్ పెన్స్ తక్కువ వాడటమే మంచిది ఎందుచేత అంటే పొరపాటున అది తడిచినా చెమ్మొచ్చినా ఏమైనా వచ్చినా దాన్ని ఏంటంటే పేపర్ క్వాలిటీ తక్కువ ఉంటుంది మనం ఎగ్జామినేషన్ పేపర్ మనం చూస్తే పేపర్ క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి బాల్ పాయింట్ పెన్ను వాడటమే మంచిది జల్ పెన్ను అంటే కొద్దిగా ఇబ్బంది అయ్యే ఎందుకంటే వెనక కూడా ఆ డాట్స్ లాగా వచ్చేసి అవును సార్ దాని ఆన్సర్ని కొద్దిగా ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది బాల్ పాయింట్ పెన్ను వాడటం మంచిది ఓకే స్కెచ్చెస్ కానీ మార్క్స్ కానీ వాడద్దు ఎందుకంటే స్కెచెస్ కానీ మార్కర్స్ కానీ వాడటం వల్ల ఆ నెక్స్ట్ పేజెస్లోకి దాని ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి ఒకవేళ పేపర్ని కలర్ఫుల్గా చూడాలి అని మనం అనుకుంటే డయాగ్రామ్ గీసారు అది కలర్ఫుల్గా కనబడాలి అనుకున్నది తప్పలేదు ఎందుకు పోస్టర్ తయారు చేశారు ఓ పాంప్లెట్ రాశారు ఒక స్లోగన్ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి మనకి లాంగ్వేజ్లో ఉన్నాయి సోషల్ స్టడీస్ అదర్ సబ్జెక్ట్స్లో కూడా ఉన్నాయి కాబట్టి అది నీట్గా తయారు చేయాలనుకున్నప్పుడు కలర్ పెన్సిల్స్ వాడండి కలర్ పెన్సిల్స్ వాడి చేస్తే మీకు అది వెనక పేజీకి ప్రాబ్లం వాడదు ఓకే అది కలర్ పెన్సిల్ కనీసం ఒక పేపర్లో పదహారు లైన్లు ఉండాలి మినిమం సిక్స్టీన్ లైన్స్ ఉండాలి అంటే ఇప్పుడు ఇవి లైన్స్ ఉంటాయి సార్ లేకపోతే వైట్ పేపర్ వైట్ పేపర్ వైట్ పేపర్ ఇంకా ఏంటంటే చాలామంది పిల్లలకి వాళ్ళు ఎక్కడో స్టార్ట్ స్టార్ట్ చేస్తే ఎక్కడో స్టార్ట్ చేస్తే ఎటువ పోతారు అవును సార్ ఒక ఆర్డర్ ఉండదు వాళ్ళకి అవును అలవాటు తక్కువ ఉంటుంది అంతవంటి పిల్లలు ఏం చేస్తారంటే టైం ఉంటుంది మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పడానికి చాలా టైం ఉంటుంది క్వశ్చన్ రాయడానికి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉంటుంది మనకు టైం కాబట్టి మంచిగా పెన్సిల్ తీసుకొని ఇచ్చిన దాన్ని లైన్స్ కొట్టేసుకోవాలండి లైన్స్ కొట్టేసుకుని ఆ లైన్ మీద రాసుకున్నాడు అనుకోండి చూడడానికి అందంగా ఉంటుంది ప్రాసెస్కోవచ్చు తర్వాత కావాలంటే టైం ఉంటే ఆ లైన్స్ని ఇరేజర్తో చేరిపేసుకోవచ్చు అప్పుడు నీట్గా ఆన్సర్ షీట్ నీట్గా కనబడుతుంది అంటే ఒక లైన్గా రాసినట్టు కనబడుతుంది ఎందుకంటే సడన్గా ఒక పిల్లాడు హ్యాండ్ రైటింగ్ని మార్చలేము కానీ ప్రజెంటేషన్ మార్చవచ్చు రాసే విధానం ఒక పద్ధతి మీద ఉంటే ఎప్పుడైనా రెగ్యులర్ షేప్ అందంగా ఉంటుంది ఇరెగ్యులర్ షేప్ అందంగా ఉండదు కాబట్టి రెగ్యులర్ని మెంట్ మెయింటైన్ చేస్తే లైన్కి లైన్కి గ్యాప్ మెయింటైన్ చేసి ఒక ఆర్డర్లో ఉండేటట్టు చూస్తే డెఫినెట్గా హ్యాండ్ రైటింగ్ అండి హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హ్యాండ్ రైటింగ్ ఇన్ని మార్కులన్నీ ఎక్కడ ఇవ్వలేదు కానీ కానీ తనకు మైండ్ సెట్ పేపర్ వాల్యూ చేసే వాళ్ళకి మైండ్ సెట్ మాత్రం హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటే డెఫినెట్గా ఆ మార్క్స్ కూడా మంచిగానే వస్తాయనేటువంటిది కామన్ అభిప్రాయం ఇంకొకటి ఈ డయాగ్రామ్స్ అనేటివి ఉంటాయి కదా సార్ ఇప్పుడు సోషల్ కావచ్చు మీరు అన్నట్టుగా మ్యాథ్స్ రిలేటెడ్ సంబంధించినవి సైన్స్ కి సంబంధించినవి లేకపోతే కొన్నిట్లో డయాగ్రామ్ అదే టేబుల్స్ లాంటివి ఉంటాయి అవి ఎంత ఎంత యూస్ చేస్తే బాగుంటుంది అంటారు మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ అనేది చాలా మంచిదండి మనం ఎక్కడైతే డయాగ్రామ్ అవసరం వస్తుందో అక్కడ డయాగ్రామ్ వాటిని చేయటం మంచిది ఎందుకంటే మోర్ విజిబిలిటీ ఉంటుంది మోర్ క్లారిటీగా చెప్పొచ్చు దానికి కాబట్టి పిల్లలు ఏం చేయాలంటే స్టూడెంట్స్ అందరూ కూడా అటు సైన్స్లో కానీ సోషల్ స్టైడీస్లో కానీ అదర్ సబ్జెక్ట్స్లో కానీ ఎక్కడైతే డయాగ్రమ్ వస్తుందో ఆ డయాగ్రమ్స్ని మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ముందుగా మంచిగా ప్రాక్టీస్ చేసి వాటిని గీయడానికే ప్రయత్నం చేయాలి ఓకే చేస్తే మంచిది